అర్హులైన పేదలకు ఇవ్వాల్సిన ఇళ్లను లక్షలాది రూపాయలకు అమ్ముకొని తమకు అన్యాయం చేశారు అంటూ టీడీపీ ఇన్ఛార్జ్ వరపుల రాజాని అతిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన 72 మంది మహిళలు కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. జియో ట్యాగింగ్ అయ్యి ప్లాట్ నంబర్ కేటాయించిన తర్వాత తమ ప్లాట్ ను వేరే వాళ్ళకి ఇచ్చారు అంటూ మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్లు ఆర్డీఓలు స్థానిక నాయకులతో కుమ్మక్కయ్యి అర్హులైన పేదవాళ్లకు ఇవ్వకుండా లక్షలాది రూపాయలకు పక్కదారి పట్టించి అమ్ముకుంటున్నారు అంటూ వారు ఆవేదన చెందారు. ఈ సందర్భంగా వరపుల రాజా మీడియాతో మాట్లాడారు. धर्मान ग्राम वी मुफ संवस पैन संवे पट को आरोग्यम बॉगेदी दिन वरुक ना पट इंत का पट इप्त पेद बाक्स सूर्य कुमार अंडी हाउस नंबर नंदम सेंटर पद नंबर हाउस नंबर चपेस्टर ना पट इतान सर इपड़ी पट इवी मैं ना पैस्थिंद मुगर पिवी ने पद संवस पैन अवतनी मैं व्यवसाय से दारी लेदी मैं यायम से मैं चा तिटल तिटी नो आफी रूम में चलो अड़की नीन चा सारू अड़कान प्रयत्चा वो रूम में उदू मे अम्मगार वी धर्मी नाबी संवसरास्तारे रेदी मन बेटी पट वनारे पेटपर मुफी नीने को मल्ल इंटन तरह नीचे रेप पट इतना मैं पंचायती अंदर इच्छा पट इवेदी దాంట్లో జరుగుతున్న అవినీతి గురించి ఈ రోజు మాట్లాడవలసి వస్తుంది. నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రతి దాంట్లోనే కూడా భారీ అవినీతి జరుగుతుంది. నాకు తెలుసుండగా 175 నియోజకవర్గాలు ఉంటే 175 నియోజకవర్గాల్లో కూడా అవినీతిలో మొట్టమొదటి స్థానం ఈ ఎమ్మెల్యేకే దక్కుతుంది. మరి గతంలో ఇళ్ల స్థలాలకు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి భూములు కొన్నప్పుడు ప్రతి గ్రామంలోనే కూడా భారీ అవినీతి చేశారు. భారీ అవినీతి చేయడమే కాకుండా మరి ఎక్కడతో విడిచిపెట్టకుండా గ్రావెల్ ద్వారా ఫిల్లింగ్ చేస్తున్నామని చెప్పి పెద్ద గ్రావెల్ కుంభకోణం చేశారు. మరి అక్కడతో కూడా విడిచిపెట్టకుండా అంటే పేదవాళ్ళకి ఇల్లు వస్తారు మరి మీరు సొమ్ము చేసుకుంటారా అని చెప్పి అడుగుతున్నా. మరి ఎవరైతే 72 మంది ఉన్నారో అందరే కూడా జియో ట్యాగింగ్ అయిన లిస్టులు ఇవి ఇవన్నీ కూడా ప్రశ్నిస్తా. 72 మంది ఎప్పుడు జియో ట్యాగింగ్ అయింది మొత్తం డీటెయిల్గా ఉంది. మరి దీనికి వెంటనే ఆర్టీఓ ఎంఆర్ఓపై తక్షణం చర్యలు తీసుకుని ఈ పేదవాళ్ళకి న్యాయం చేసి ఎవరైతే 72 మంది జియో ట్యాగింగ్ అయిందో వాళ్ళందరికీ కూడా తక్షణమే మరి అక్కడ స్థలాలు ఇప్పించి వెంటనే కూడా ఇల్లు మొదలు పెట్టాలని చెప్పి ఏసీబీ ఎంక్వైరీ చేపట్టాలి. ఏసీబీ ఎంక్వైరీ చేపట్టి వీళ్ళిద్దరి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే పేద ప్రజలను మోసం చేస్తున్నటువంటి ఈ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ మరి ఏమాత్రం కూడా ఇక్కడ పనిచేయడానికి అరువులు కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే మీరు ఒకటి గమనించాలా, గతంలో బుద్దండం వెంకటలక్ష్మి హస్బెండ్ నేమ నాగప్రసాద్ ఆవిడతో జియో ట్యాగింగ్ చేయించారు. జియో ట్యాగ్ చేసి మీ ప్లాట్ నెంబర్ 2 పక్కన పెట్టి పేదవాళ్ళ దగ్గర భూమి మరి స్థలాలు లాక్కుని ఏదైతే ధనికులకు ఇలా అమ్ముతున్నారో వాటన్నింటినీ కూడా వెంటనే రద్దు చేసి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి అందరికీ కూడా ఈ స్థలాలు మంజూరు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ మరి అదేవిధంగా తక్షణమే కలెక్టర్ గారు స్పందించాలి. స్పందించకపోతే దీని మీద తీవ్రమైన పోరాటానికి సిద్ధమవుతాం. నేనే కాదు పార్లమెంట్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా ఇక్కడికి వచ్చి పేదవాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు తక్షణమే స్పందించకపోతే
దీని మీద తీవ్ర ఉద్యమం చేస్తామని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి అంతేకాదు నేను చెప్పేది 72 మంది గురించి, అక్కడ మిగతా వాళ్ళు ఎవరైతే ఇళ్ళు కట్టుకుంటున్నారో వాళ్ళ విషయంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పుకోవడం నేను సందర్భంగా తెలియజేస్తాను. ఎవరైతే నష్టపోయినటువంటి 72 మంది ఉన్నారో వాళ్ళకి మాత్రం తక్షణం న్యాయం జరిపించండి అని చెప్పుకోవడం ఈ సందర్భంగా కోరుతున్నాం. మరి అదేవిధంగా మరి ఎంఆర్ఓ కానీ హౌసింగ్ హోల్ కానీ ఆర్డీఓ కానీ ఏ విధంగా మీకు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి మార్గదర్శకాలు ఉన్నాయో దాన్ని మీరు ఏ విధంగా పాటించారు? మరి గతంలో ఇల్లు ఉన్నటువంటి పెద్ద మనుషులు కొంతమంది ఉన్నారు, మరి ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇమ్మని చెప్పి ప్రభుత్వం చెప్పిందా? ఆల్రెడీ ఇల్లుండి ఆల్రెడీ ఇంటి పన్ను కడుతుండగా వాళ్ళకి మళ్ళీ ఇల్లు ఇచ్చే అవసరం ఏముందని చెప్పుకోవడే సందర్భంగా నేను అడుగుతున్నా. దీనికి వెంటనే ఆర్డీఓ ఎంఆర్ఓ సమాధానం చెప్పాలి. దీని మీద కలెక్టర్గా కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించాలి. గతంలో మరి చాలామందికి ఇక్కడ ఇల్లున్నాయి.